వెల్కమ్ బ్యాక్. దుబ్బాక ఫలితం తర్వాత అన్ని పార్టీల్లో కూడా అంతర్మదనం మొదలైంది. ఎస్ దయాకర్ గారు, ఇక్కడ ఏ పార్టీతో ఎవరు కుమ్మక్కయ్యారనే అంశం పైన అటు కాంగ్రెస్తో బీజేపీ, బీజేపీనేమో మీరు టీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితి, ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు ఫైట్ వాళ్ళు చేస్తున్నారు కదా? దయాకర్ గారు మీట్లో ఉన్నారు. ఎస్ దయాకర్ గారు, అదే అంటున్నా. ఎస్, మధ్యన ఇప్పుడు మా రవణ్ చెప్పాడు ఎక్కడ మేమున్నాము, మీరిద్దరు కలిసి మమ్మల్ని అట్లా చేసింది అంటుండు. మా లక్ష్మణ్ ఏమన్నాడు, వాళ్ళిద్దరు కలిసే చేసిండ్రు, 1912 మంది పోయిందని అంటుండు. ఇగో ఇది నా సమస్య. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితిలో వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావాలి, తెలంగాణ వద్దు అనే దాంట్లో నేను ఎవరు సఫరర్ ఉన్నారో వాళ్ళ వైపు ఉన్నా. అట్లా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో నేను ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ నన్ను రికగ్నైజ్ చేయందని నేనేం ఫీల్ కావట్లేదు. కానీ ఇన్ని రోజులు ప్రత్యక్షంగా కనపడింది, ఇద్దరు కలిసే ఉన్నారు ప్రతి అంశంలో. ఒక సిఏఏ తప్ప ఇంకోటి ఏదో బిల్, మొన్న మోటార్ బిల్లు, అగ్రికల్చర్ బిల్లు తప్పితే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వ్యూహాత్మకంగా ఎంతకు రావాలనుకున్నారో లేదో తెలియదు. కానీ ఇప్పటికీ మోడీ గారిని ఎప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మోడీ గారిని కేసీఆర్ గారు విమర్శించింది లేదు, ఎవరు లేదు. సరే, అదొక ఒక చర్చ. బట్ ఇప్పుడు ఏంది స్టేక్, మేము టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని బీజేపీ అనుకుంటున్నది ఆఫ్టర్ దుబ్బాక ఎలక్షన్. కావడాన్ని వ్యతిరేకించలేము, అవుతుంటే అడ్డుకోలేము. కానీ సిద్ధాంతపరంగా మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని ఒక మిత్ర పార్టీగానే, బీజేపీని కూడా మిత్ర పార్టీగానే, వారికి తెలుసు లక్ష్మణ గారికి చాలా స్పష్టంగా, సుష్మా స్వరాజ్ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఆ సందర్భంలో జాతీయ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నిర్మాణాత్మకంగా తెలంగాణ విషయంలో సహకరించిందో మాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. వారు కూడా తర్వాత జేఏసీలో ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజు, సరే డిఎస్ గారు వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వ్యూహాలన్నీ కూడా ప్రో తెలంగాణే ఉన్నది. కానీ అప్పుడు ఏమన్నారు టీఆర్ఎస్ కనుక్కున్నప్పటికి కూడా, ఇప్పుడు మేమంటున్నది ఏంటంటే మేము అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా అయిపోయిన మానే స్థితి దుబ్బాక తర్వాత వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికి కూడా స్పష్టంగా ఉంది. కాదు కాదు దయాకర్ గారు, మీరు ఇంకా 6 ఏళ్ళకి ముందే ఉన్నారేమో అనేటువంటిది. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం తర్వాత పొలిటికల్ గేమ్ చేంజ్ అయింది, అధికార ఫైట్ కదా ఇక్కడ నడుస్తున్నది. మేము అధికారంలోకి రావాలి, మేము అందించాల్సినటువంటి పాలన అందించాలి, మా అజెండా ఇది అనేటువంటి గేమ్ వచ్చిన తర్వాత ఇంకా పాత అంశాలని పరిగణలోకి తీసుకుంటారా ఎవరైనా, భారతీయ జనతా పార్టీ అయినా వాటిని గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు అదే డిస్కసివ్ ఇష్యూ ఏంటంటే, అధికారం వచ్చింది, బీజేపీ టీఆర్ఎస్ కలిసే ఉన్నవి, విపక్షంగా మేము ఉండాల్సిన పరిస్థితుల్లో విపక్షం ప్లేస్లోకి బీజేపీ వచ్చింది, బీజేపీ ఏమంటుంది, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటుంది. ఈ జంక్చర్లో నన్ను నేను అర్థం చేసుకోవడానికి దుబ్బాక ఎలక్షన్ ఉపయోగపడింది. నేను చాలాసార్లు చెప్పిన, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేసిన, వచ్చిన చుట్టం వెళ్ళిపోవాలని తెలంగాణ ఇచ్చి కూడా ఇవాళ మేము రెండు, ఆ రోజు ఒకటి రెండు పోరాడిన పార్టీలే. కానీ మాకు స్టే లేకుండా చేసే వ్యూహం దయాకర్ గారు, దుబ్బాకాడికే వస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కొంతైనా వెళ్ళలేదా? గత 2009 నుంచి పరిణామాన్ని చూసుకుంటే ఓట్ షేర్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా లెక్కలతో సహా, బీజేపీ ఎలా పెరిగింది అనేది. ఇప్పుడు రఘునందన్ యాడిటివ్ పవర్ వాళ్ళకంటే వాళ్ళు ఏమో ఇంటలేరు. అక్కడ ముగ్గురు క్యాండిడేట్లలో ఉద్యమకారుడు గతం నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, సేవ చేసిండు, ఒక 3 సార్లు ఓడిపోయింది కాబట్టి సానుభూతి వర్కౌట్ అయింది, బీజేపీ కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడంలో సక్సెస్ అయింది. దీన్నే మనం పూర్తిగా తెలంగాణ అంతటికి చేస్తామని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అనుకునే హక్కు ఉంది, చేసుకునే హక్కు ఉంది. కానీ దీంతో కాంగ్రెస్ పార్టీ పనే అయిపోయిందనే స్థితికి రావడం అనేది అది రాజకీయంగా ఒక దివాలకోరు ఆలోచనే తప్పితే మరొకటి కాదు. మరి అట్లా అనుకుంటే నేను అంటున్నా, అసలు ఒక దగ్గర ఆడ ఏంది హుజూర్ నగర్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి సరి చూసుకోమనండి. కాదు ఇప్పుడు దానికి అది కూడా లెక్క ఉండాలిగా, గెలిచినప్పుడు మాత్రమే ఎందుకు ఇది, ఇలాంటివి చాలా ఉంటాయి. సరే దుబ్బాకతో వాళ్ళు దూకుల్లో ఉన్నారు, కాదనలేము, గెలిచిన దాన్ని మనం జీర్ణించుకోలేని వ్యక్తులమేం కాదు. గెలుపు వాళ్ళకి కొత్తగా ఉప ఎన్నికల్లో విపక్షాన్ని ఓటు వేయాలనుకున్నారు ప్రజలు, అధికార పక్షానికి ఒక ఇంత ఒక వ్యతిరేకతను చూపించాలనుకున్నారు దుబ్బాక ప్రజలు. అది కూడా ఎటు ఇటు గజ్వేల్కు ఇటు సిద్దిపేటకు మధ్యన ఉన్న నియోజకవర్గం వల్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టుగా ఇలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
మేము కూడా అనుకుంటున్నాం ఏంది, మేము గెలవకపోయినా ప్రజలు విపక్షంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయడానికి మేము వ్యతిరేకించట్లే. ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు మారడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు వెంట వెంటనే రివ్యూస్ అవుతున్నాయి, వెంట వెంటనే వాళ్ళు కూర్చుంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలనుకుంటారు. ఇదంతా ప్రభుత్వానికి ఒక అభద్రత వచ్చింది. దాన్ని అది ప్రజాస్వామ్యంలో విపక్షంగా భాజపా యొక్క గెలుపును ఇది ప్రెషర్ పెంచింది అనడానికి కూడా నేనేం వెనకడిగాను. కానీ అదే బేస్ చేసుకొని ఇంకా మీరు ఉంటారో లేరో, మీరు ఎవరో, మేము టిఆర్ఎస్ తో కలిసామని ఒక అంటగట్టే ప్రయత్నం చేయడం వల్ల కాంగ్రెస్ కూడా స్వాగతిస్తుంది. అయితే దాన్ని ప్రకారమే మీరు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనేటువంటి వాడిని వినిపించడం, అదే విషయంలో హుజూర్ నగర్ అంశంలో భారతీయ జనతా పార్టీ పనే లేదు, అయిపోయింది అసలు రాష్ట్రంలో లేదని కాంగ్రెస్ ఏమి అనలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మీరు పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, మైండ్ గేమా? అంటే హుజూర్ నగర్ ఎన్నికల వరకు ప్రజలు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేటువంటి అభిప్రాయంలో ఉంది. కాంగ్రెస్ కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమ దొలిపోయింది. టిఆర్ఎస్ మోసం చేస్తున్నటువంటి పరిస్థితికి ఏదైతే ఉందో ప్రత్యామ్నాయం ఎవరు అనేటువంటిది దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించారు. దుబ్బాక ఎన్నికలు అంటే సహజంగా ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు అధికార పార్టీకి సానుకూలంగా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే అధికార పార్టీని తొలగి భ్రమలు తొలగినటువంటి పరిస్థితులు, ప్రతిపక్షంగా ఎవరు అనేటువంటి విశ్వాసం, ఎవరి మీద పెట్టాలనేటువంటి విశ్వాసం యావత్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం నుంచి కూడా దుబ్బాక ప్రజలతో మమేకమై భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేయించేటువంటి విషయంలో, భారత దుబ్బాక ప్రజలు ఓటేసేటువంటి విషయంలో వారితోనే అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది రాష్ట్రం యొక్క పల్స్కు ఇది ఇండికేషన్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనేటువంటి మ్యాండేట్ ఇవాళ వచ్చింది. ఒక దశలో ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ ప్రస్థానం ఈ జిల్లాలోను ఈ ప్రాంతం నుంచి మొదలైంది. ఈ ప్రాంతం నుంచి ప్రస్థానం మొదలైంది, టిఆర్ఎస్ పతనం కూడా ఈ ప్రాంతం నుంచి మొదలైంది. ఇవాళ ఈ ఫలితం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇక్కడ నుంచి మొదలయ్యింది అనేటువంటిది చాలా స్పష్టంగా. లక్ష్మీనారాయణ గారు అంటే గెలుపు ఉండను. ఇవాళ ఉద్యమ అనంతరం 6.5 సంవత్సరాల పరిపాలన అనంతరం ఇవాళ దుబ్బాక ఎన్నికలు ఆ రోజు రాష్ట్ర సాధనకైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజలు మా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ ద్వారా సురక్షితంగా ఉంటది, ఆ దిశలో మలుపుకు ఈ తీర్పు నాంది. మనకి నిజమే కావచ్చు, కానీ మీ గెలుపును కాదని లేరు, లేదా మీ గెలుపులో ఉన్న ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మీ మాటలను కానీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక లేదు, ప్రత్యామ్నాయంగా ప్రజల మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటిది ఎలా చూస్తాం? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితము, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, వాటిని కూడా అట్లనే చూస్తారా? మీకొక్కటి, ఇవాళ మా సోదరుడు దయాకర్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ కి ఏం సిద్ధాంతం ఉన్నదో వారు వివరిస్తే వినాలని. నేను చెప్పమంటావా? చెప్పడానికి సిద్ధాంతాలు అయితే చాలా సుదీర్ఘంగా కాదు. సిద్ధాంతం ఏంది? రైట్, ఈ దేశం మా సిద్ధాంతమే, ఈ దేశాన్ని నిర్మించినాం. రైట్, అంతకంటే పెద్ద సిద్ధాంతం ఏమున్నది? ఎవరు నిర్మించారు? రైట్, ఎవరు? బీజేపీ అయింది పుసుకున్నట్లు అనేవే బాగుండదు. నేను ఒకటే, 60 సంవత్సరాలు మీరు పాలించిన తర్వాత దేశంలో సగం మందికి కనీసమైనటువంటి టాయిలెట్ సౌకర్యం కూడా మీరు కల్పించలేదు. ఇవాళ దేశంలో లక్ష్మీనారాయణ గారు, అభివృద్ధి సంక్షేమం ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగేటువంటి ఏ రాష్ట్రంలోనైనా దేశంలో. అందుకని భ్రమలు తొలగిపోయినాయి, భ్రమలు తొలగిపోయినాయి. అసమర్థ నాయకత్వం కింద ఈ పార్టీ పుంజుకుంటలేదు అనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వచ్చిండ్రు, భావి తరం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనకు వచ్చింది. అందుకే ఇవాళ
కాంగ్రెస్ లో కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఉన్నవాళ్ళు కాంగ్రెస్ గతంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ కండువా వేసుకొని ఎన్ని రోజులు ఉన్నారు కాబట్టి దాంట్లో తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మా భవిష్యత్ ఏంది అనేటువంటి విషయంలో వాళ్ళు కూడా ఇవాళ నిర్ణయించుకోవాల్సినటువంటి స్థితికి వచ్చింది. రైట్, రిక్రూట్మెంట్ లేకపోవడమే కాంగ్రెస్ పార్టీ వీక్ గా మీరు చూస్తున్నారు. నిజంగా బలంగా ఉంటే మీరు ఎందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు పట్ల అడుగుతారు. రవిశంకర్ గారు రవిశంకర్ గారు రాష్ట్రంలో గత ఎన్నికల్లో శూన్యం వచ్చినాయి, ఈ ఎన్నికల్లో శూన్యం వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. రైట్ రవిశంకర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ ఖాతాలో వేసిన ఫలితాలు టిఆర్ఎస్ ఖాతాలో పోతున్నాయి. ఇంకెంతకంటే ఏం కావాలండి? రైట్ రైట్ దయాకర్ గారు, ఒక శూన్యత నాయకత్వం లేమి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటిది. ఆ దిశగా ఒక అంతర్మతనం అయితే మీ దగ్గర సాగుతుందా? ఎస్, టీఆర్ఎస్ కూడా ఇవాళ మీరు అన్నట్లుగా చాలా రోజుల తర్వాత కావచ్చు, మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడైతే ఎక్కడ లోపం ఉందో అనే దానిపైన కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు యనమల లక్ష్మీనారాయణ గారు కావచ్చు, బీజేపీ నాయకులు అందరూ అదే అడుగుతున్నారు, ఒక్కరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా, లేదా పార్టీకి అవకాశం ఉంటుందనే నమ్మకం ఆ పార్టీ నేతలకే కలగట్లేదు అనేది. రవి గారు ఉన్నారు అనుకోని మళ్ళీ నెక్స్ట్ ఇస్తాం అనుకున్నా కానీ సరే లేనట్టుంది. నేను చెప్తా, ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం అనేది ఈ దేశపు సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఈ దేశపు ఆత్మ. ఇన్నరా, అన్ని మతాలను ఒక తీరుగా, అన్ని కులాలను ఒక తీరుగా, అన్ని ప్రాంతాలను ఒక తీరుగా చూసి ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీ సిద్ధాంతం దాంట్లో ఒక అందరూ అనుసరించే ఒక మతాన్ని పికప్ చేసి మైనారిటీలను దూరంగా పెట్టి మెజారిటీ ఓట్ పోలరైజేషన్ మీ సిద్ధాంతం. ఇది క్లియర్ అయిపోయి కాబట్టి నా సిద్ధాంతం సెక్యులరిజం అయితే నీ సిద్ధాంతం ఏమైంది? మతమైంది. కానీ మతపరమైన రాజకీయాలు ఈ దేశ రాజ్యాంగం ఒప్పుకోదు. ఈ దేశ రాజ్యాంగాన్ని కూడా మీరు పట్టించుకోవట్లేరు, నేరుగా అంటున్నారు కదా మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేరు కాదు. సరే, మనుషులతో గెలుస్తుండ్రా, ఇంకెట్లా గెలుస్తుండ్రా అనేది తర్వాత చూద్దాం. కానీ ఒక్కటి, సిద్ధాంతం లేనిది ఒక దేశాన్ని 74 సంవత్సరాల్లో 56 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఏ సిద్ధాంతం లేకుంటే ఎట్లా వచ్చింది? ఇలా బీజేపీ 40 సంవత్సరాల కింద పుట్టి బీజేపీకి సిద్ధాంతం ఉంది అని అంటే ఏ సిద్ధాంతం? దేశపు సిద్ధాంతమా, లేకపోతే వ్యక్తి సిద్ధాంతమా, మత సిద్ధాంతమా అనే దగ్గర మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ డెమోక్రాట్ రిపబ్లికన్స్ ఉంటారు అనుకున్నారు మొన్నటి దానిక, ఇక ట్రంపే ఉంటాడు రా నాయన అనుకొని అయిపోయింది. రిపబ్లికన్స్ వచ్చి బైడెన్ వచ్చిండు, అట్లనే మీరు కూడా అధికార మార్పిడి అనేది ప్రజలు చేసే ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ బతకదు అనుకుంటే చరిత్రలో చాలాసార్లు, ఇప్పుడు 2004 కంటే ముందు కూడా అట్లనే అనుకున్నారు. కానీ అంత మంచి రాజనీతిజ్ఞుడు వాజ్పేయి గారిని ప్రజలు ఓడగొట్టిండండి మోడీ అంత. ఒకవేళ మిషన్లే నమ్ముకుంటే మీరేం గెలుస్తారేమో, తప్పితే మనసులు మీకు ఓట్లేయాలనే ఆలోచన లేదు నాకున్న అంచనా ప్రకారం. సరే, నోట్బందీ చేస్తారు, కరోనాలో పట్టించుకోరు, వలస కూలీలు నడుస్తారు, అత్యంత దౌర్భాగ్యమైన నిరుద్యోగ సమస్య పెరిగింది, ఇన్ని జరిగినప్పుడు కూడా మీరు గెలుస్తున్నారు, ఎంత గెలుస్తున్నారో మళ్ళీ ఇప్పుడు చర్చ డైవర్ట్ మాదిరిగా ఎల్జేపీని పక్కకు తీసి దళిత ప్రాంతాలుగా సీమాంచలను ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదండి? మీ దగ్గర గజ్వేల్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు? పోయి ఎక్కడ దూరంలో ఉన్న అక్కడ చేస్తా, అది కాంగ్రెస్ పార్టీ ఓడగొడతానికి, అది కూడా మేము పోటీ చేసిన దగ్గర. ఎల్జేపీ మొన్నటి దానిక మీతో రామ్విలాస్ పాస్వాన్ గారు మీతో ఉన్నారు, విడగొట్టింది ఎట్లా? హర్యానాలో ఒక పిల్లగాన్ని తీసుకొని భజన్లాలు వాళ్ళు లక్ష్మీనారాయణ గారు మీరు విభజన తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ వెళ్తున్నారు అనేటువంటిది, దానికోసం ఎన్ని చెప్తున్నారు ఆయన, ఏ విధమైనటువంటి విభజన తీసుకొస్తున్నారు అనేటువంటిది చెప్తున్నటువంటి వాదన చేస్తారు, అది కూడా డిస్కస్ చేద్దాం. సిద్ధాంతపరంగా వెళ్తే చాలా అంశాలు డిస్కషన్కి వస్తాయి. రవిశంకర్ గారు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ప్రతి పార్టీలో కూడా ఒక అంతర్పతనం అయితే మొదలవుతోంది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకు తర్వాత రియలైజ్ అవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి అనే దానిపైన చర్చించుకుంటే ఏమనుకుంటున్నారు అసలు పార్టీగా మీరు? 100% క్లియర్ గా ఉన్నాం, 100% మళ్ళీ జిహెచ్ఎంసీ లో గులాబీ జెండా ఎగరవేస్తాము. ఇవాళ 6.5 సంవత్సరాల్లో అద్భుతమైన రీతిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం, ప్రజలకు పూర్తి విశ్వాసం. అంతకుముందు సాయకానికి కూడా ఇక్కడ నీళ్లు లేకుంటే దాన్ని ఒక ఐటీ హబ్ గా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఐటీ హబ్ గా మార్చినాం. అనేక రంగాలలో ఇలా రోడ్
చేసినట్లు అన్ని రకాల సమస్యలను మనం పరిష్కారం చేసినాం కనుకనే ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గులాబీ జెండా ఎగరవేస్తాం. ఇప్పటిదాకా దయాకరణ మాట్లాడినట్టు లక్ష్మీనారాయణ గారు మాట్లాడినటువంటి చాలా అంశాలు మొన్న దుబ్బాక అయితే అంత యాక్షన్ చేయలేరుకునేట్టు ఆ సిలవ్ లెక్కించుకొని హాస్పిటల్ లో పడు సమగ్రమైన అబద్ధాలు మాట్లాడు ప్రజలను వంచడం వాళ్ళను రకరకాలుగా చిత్రీకరించి చూపించడం వలన ఆందోళన గురి చేయడం లాంటి ఎన్నో అంశాలు చేసినట్టు ఈ ఒక్క ఎలక్షన్ గెలవగానే శంకల కుదుకునేటువంటి అవసరం లేదు. అది ఏదో పెద్ద చేసి జరిగినట్టుగా వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు సరే సంతోషపడండి తప్పేం లేదు. కానీ ఇక అది ఇదే ఆదర్శంగా ఈ ఒక్క సీటు గెలిచి మళ్ళా మేము జిహెచ్ఎంసీ లో గెలుస్తాము తెలంగాణ రాష్ట్రంలో మేము టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని భ్రమలు అంటారు అవన్నీ కూడా వట్టి. ఎందుకంటే దేశంలో ఎక్కడైనటువంటి విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇలా స్వయంగా నరేంద్ర మోడీ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రం దేశానికి దిక్సూచి ఉన్నది. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్లు ఇస్తారు మిషన్ భగీరథ వస్తారు మిషన్ కాకతీయ వచ్చని ఎన్నో రకాలుగా ప్రశంసించారు. అట్లనే మరి అవకాశం ప్రకటించినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని రవిశంకర్ గారు నిజంగా మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు లేదా మీరు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రాతిపదికన అనుకుంటే వాటిలో మా వాటా ఉంది అనేటువంటి అంశాన్ని లేదా ఎలా ఎవరు చేస్తున్నారు ఎవరు నిధులు ఇస్తున్నారు అనేటువంటి అంశంతోనే బీజేపీ ప్రశ్నించింది. మీరు ఏదైతే చెప్తున్నారో వాటినే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ ప్రజలను తమ వైపు ఆకర్షితులు చేసుకుంది అంటే ఆ విషయంలో మీరు ఈ దుబ్బాక వచ్చేతలకి ఫెయిల్ అయ్యారా లేకపోతే ప్రజల మూడ్లో సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకేదో కావాలనుకుంటున్నారా లేకపోతే ఇంకెక్కడైనా అసంతృప్తి ఉంది అనేటువంటిది గుర్తిస్తున్నారా మీరు? వాళ్ళు ప్రజలను మద్దతు పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అబద్ధాలు ఆడి ప్రజలను మద్దతు పెట్టడంలో సక్సెస్ అయ్యారు తప్ప వాళ్ళు అనేటువంటిది ఎరవేగుతున్నారు. అది తప్పకుండా రానున్న ఎన్నికలలో చూపిస్తాం. వాళ్ళు ఒక్కటేనండి, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా దుబ్బాక బస్ స్టాండ్ కు రండి ముక్కు నేలకు రాస్తాం మీరు ఎన్ని రూపాయలు ఇస్తారో చెప్తామని చెప్పి చెప్పాను. బండి సంజయ్ రాలే కదా, ఆ లెవెల్ రాలే కదా, మాట్లాడలే కదా, దాన్ని ప్రూఫ్ చేయలే కదా. ఇప్పటికి మేము అంటున్నాం ఇప్పుడు వరదలు వచ్చినాయి ఎన్ని పైసలు ఇచ్చారు చెప్పండి కరెక్ట్ గా లెక్కల ప్రకారంగా పబ్లిక్ ముందుకు పోదాం. ఏ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాలి కదా. మేము కట్టే జిఎస్టీ డబ్బులు 1,000 కోట్ల రూపాయలు కడతా అంటే మాకు 100 కోట్లు కూడా ఇస్తలేదు కదా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా అబద్ధాలు చెప్పడంలో లేదా ప్రజలను మెప్పించడంలో ఇక్కడ సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ అనేది. నేను నిలబడి చెప్తాను, మీకు లెక్కలు తెలివై లెక్కలు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన నిధులు ఎండ కలుపుతున్నారో తెలియదు, ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తున్నారో తెలియదు. మీరు వస్తున్నారు కొన్ని దగ్గరలో అయితే, కొన్ని దగ్గరలో అయితే టీఆర్ఎస్ నుంచి ప్రతినిధులే వస్తలేరు ఈ చర్చల పెన్షన్ లో మీ భాగం ఎంత చెప్తారా అని అడుగుతున్నారు ఆయన. 426 కోట్లు ఇచ్చారు చెప్పండి, 222 కోట్లు ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ కోసం ఇచ్చారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ కింద 210 కోట్లు ఇచ్చారు. మంది ప్రజలు చూస్తా ఉన్నారు డబ్బులు ఏం చేసారు. మీరేమో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ 30 లక్షలు వస్తాయి 300 కోట్లు మీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ లెస్ లక్ష్మీనారాయణ గారు అక్కడ రవిశంకర్ గారు కొన్ని సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు రవిశంకర్ గారు ఏంటి మీ డౌట్స్? హలో రవిశంకర్ గారు ఏంటి అడుగుతారు లక్ష్మీనారాయణ గారిని? లక్ష్మీనారాయణ గారిని ఒకటి, కళ్యాణ లక్ష్మిలో మీ వాటా ఎంత, ఎన్ని రూపాయలు, 1 రూపాయి ఇస్తున్నావా, 1 పైసా ఇస్తున్నావా, ఆసరా పెన్షన్ లో ఎన్ని పైసలు ఇస్తున్నారు మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు చూస్తా ఉన్నారు ఐనీస్ ద్వారా, మీరు స్పష్టంగా కళ్యాణ లక్ష్మిలో ఎన్ని పైసలు ఇస్తారో ఇప్పుడు చెప్పండి. కాగితాల మీద మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది నిజం మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు తెలియాలి కదా. మీరు చెప్పేది ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలో మీ దగ్గర లెక్కలు కదా, నేను చెప్తా ఉన్నాను కేసీఆర్ నెట్ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కిట్ లో కిట్ మీద అయితే నెట్ మాది. ఒకటి 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం మాది. ఉపాధి హామీలో గవ్వ నయా పైస మీరు కూలీలకు మీరు ఇస్తలేరు. బియ్యం ఏదైతే అంగన్వాడీలో 80% డబ్బులు అంగన్వాడీల ద్వారా మేమిస్తున్నాం. ఇవాళ సోషల్ వెల్ఫేర్ కింద
ఎస్సీలకు స్కాలర్షిప్ ల కోసం ఇచ్చినటువంటి డబ్బులు కళ్యాణ లక్ష్మికి మలుపుతున్నారు తప్ప ఎప్పుడు కూడా మీరు ఒక్క మాట పరికాపిటలకు అర్బన్ ఏరియాలో 432 రూపాయలు 2011 జనాభా ప్రాతిపదికన 432 రూపాయలు కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం ఏమిస్తుందమ్మా గ్రామంలో ఒక్కరికి 840 రూపాయలు పర్ క్యాపిటా కేంద్రం ఇస్తున్నది ఆ డబ్బులతో ట్రాక్టర్ లోని కమిషన్ మింగిరలేదు ఇది మీ రవయ్య మీరు మాట్లాడేది పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడేదానికి నేను నిలబడతా ఉన్నా ముఖ్యమంత్రి పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా ముఖ్యమంత్రి నమ్మడానికి సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి 60 సంవత్సరాలకి కేంద్రం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పలేదు 60 సంవత్సరాలకు మాజీ శాసనసభ్యులుగా నేను చెప్పిన దానికి నేను స్టిక్ అని రవిశంకర్ గారు ఏం చెప్తారు వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు దయాకర్ గారు ఎట్లా చూడాలి కాదు జాతీయ నాయకులు వచ్చినప్పుడు లేదా ఎలక్షన్ ఇలాంటి వచ్చినప్పుడల్లా మీ లెక్కలేంటి మా లెక్కలేంటి అంటున్నారు ఫైనల్ గా ప్రజలు కదా లెక్కలు మీరేమంటున్నారు ఎవరిది రైట్ అంటున్నారు పచ్చి అబద్ధాలు రవిశంకర్ గారి ఆరోపణ దయాకర్ గారు రైట్ దయాకర్ గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినమంటుండ్రు వాళ్ళు ఇయ్యలేదు అంటుండ్రు అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచేవి ఇక వీళ్ళకు చేరలేదన్నట్టు కదా ఇప్పుడు అకార్డింగ్ టు ఎండల లక్ష్మీనారాయణ గారు చెప్పిన విధానం ప్రకారం ప్రజలకు మీరు ఇచ్చేది వాళ్ళకి చేరిన అనే ఆలోచనతోనే ఉన్నారా ఏడబోయినాయి ఆ పైసలన్నీ ఇప్పుడు మీరు చెప్పిన కోట్లన్నీ బయట ఓటు వేసుకుంటానికన్నా లేదన్నట్టు కదా గులాబీ రంగు పులుముడు కాదు ఏడబెట్టిందని నువ్వు మీరు అడిగిన ప్రశ్నే నేను అంటున్నా డబుల్ బెడ్రూమ్లకు మేమే ఇచ్చినాం మీరు ఎక్కడ ఇచ్చిందని అంటున్నాం ఆయన 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎఫ్ఆర్ మళ్ళీ నేను మాట్లాడే నేనేమంటున్నా 3 లక్షల కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా ఆర్థిక నియంత్రణ లేకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇక్కడ ఇష్టానుసారంగా చిల్లర మల్లరగా చేస్తున్నప్పుడు కేంద్రము కామ్గా పైసలు ఇచ్చి కూర్చుంటానికి మీరు ఏంటి ఎవరు మీరు మీరు ప్రభుత్వం కాదా అవినీతి చేస్తే మీరు అడిగే హక్కు మీకు లేదా మీడియాలల్లో ఇప్పుడు మీరు అనుకోవడం తప్పితే ఒక ఒక బాడీ ఉంటుందిగా కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుంది కదా ఆడిటర్ జనరల్ అనేది ఒక విభాగం ఉంది అది విమర్శలు చేసింది ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున చివాట్లు పెట్టకపోతే కిమ్మనకుండా కూర్చొని ఇవాళ మీకు లెక్కలు గుర్తొచ్చినాయా 7 సంవత్సరాలు లెక్కలు ఈయన పెట్టింది ఆయన పెట్టింది ఎవరింట్లోకి వెళ్ళి పెడతలేదు సొమ్ములు కట్టుకొని ఇంత కష్టాలల్లో కూడా మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద బాడీగా ప్రభుత్వంగా ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రం అనేది ఎన్ని రకాల ప్రజా దోపిడీ జరుగుతుందండి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత కష్టకాలంలో ప్రజల్ని పిండి వసూలు చేసే అన్ని కూడా మీరు ఏ విధంగా మీ రాజకీయాల కొరకు వాడుకుంటారు సంక్షేమ పథకాల పేరు మీద అని చెప్పి కొందరు మేము ఇస్తుంటే మీరు తీసుకున్నారు జెడ్పీకి నేరుగా నిధులే రావట్లేవు 14th ఫైనాన్స్ ఫండ్స్ ఎందుకు గ్రామాలకు ఇంకా చేరలేదని ఎందుకు కేంద్రం ఆ రాష్ట్రం మీద అడగలేదండి ఇప్పుడు దుబ్బాక ఇంజక్షన్ రాగానే కావాలి జిహెచ్ఎంసీలని 10,000 వాటా ఎంత లేకపోతే రూరల్ ఏరియాలో పెంచుతున్న ఆటిపో ఎంత ఇవన్నీ కూడా మీకు మీకు చెప్పుకోవడానికి నచ్చుతున్నది కానీ ఇక్కడ మాత్రం ప్రజలు సంతోషంగా లేరనేది మీరే వారి గురించి చెప్తున్నారు వారు మీ గురించి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తున్నాయా అనేది ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లా కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది అంటే నేను ఇక్కడ ఆడియో ఆగింది అనేటువంటి అభిప్రాయంతో ఆగినాను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాల ద్వారా ఖర్చు పెట్టిస్తుంది
మీరు అండ్రి ఏ గ్రామాల్లో నిలబడదాం, ఏ చౌరస్తాలో నిలబడదాం, ఏ ఊరు ఏ ఊరుకు ఏ గల్లీకి ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చిందో నేను తేట తెల్లంగా చెప్తాను. మీరు రండి. వాళ్ళ అవినీతి అవినీతి విషయంలో కూడా విషయం వివరంగా చెప్తాను. మీరు ఏమన్నారు దయాకర్ గారు? ప్రతిపక్షంగా మొన్నటి వరకు మీరే ఉన్నారు, ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మీరు ఉంటారు. ఎప్పుడు 12 మంది బోక అంటే ముందు పోయినాక బోక ముందు అంతకు ముందు కూడా మీరే అపోజిషన్ ఉన్నారు. అవును, ఇప్పుడు ఆడిటర్ జనరల్ ఇప్పుడు అకౌంట్స్ కమిటీల వివరాలన్నీ కూడా వస్తాయి కదా, మీ బాధ్యత మర్చి మమ్మల్ని అడుగుతారేంది? మేము ఆ బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా. పైసలు ఇచ్చిన వాళ్ళకు బాధ్యత లేదు, లేదు అట్లా మేము అడగాలి. మేము ఇచ్చింది రూపాయి ఒకరికి ఇస్తున్నాం అంటే దాని రెస్పాన్సిబిలిటీ. నేను ఇచ్చిన పైస ఎక్కడ పెట్టినాం జైళ్ళలో ఎవరైతే కానీ మీకు సంబంధించి ఇందిరా మహిళల అవినీతి గురించి టిఆర్ఎస్ ఎంక్వైరీ చూద్దాం సార్. మీరు వాళ్ళు కుమ్మక్కయ్య అంటారు, వారేమో మీరు కుమ్మక్కయ్య అంటారు. ప్రజలను సంబంధించినటువంటి విషయంలో నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దుబ్బాక ఫలితం తర్వాత ఇక్కడ ఎవరు ఎవరితో మైండ్ గేమ్ ఏ పార్టీలు ఆడుతున్నాయి, ప్రజలను మెప్పించడంలో ఏ అంశాలను బలంగా తీసుకెళ్తున్నాయి, ఏ అంశంలో రియలైజ్ అయ్యి ముందుకు పోవాలనే దానిపైన కూడా ఇంకా లోతైన అంతర్మథనం అయితే సాగుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా యాక్ట్ చేస్తారనేది కూడా. ఇది డిబేట్. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి కృతజ్ఞతలు. స్టేట్ ఇంటెన్స్.